మేము రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేశాం. మీకు తెలిసిందే 19 ఫిబ్రవరి 2024 గ్రూప్ వన్కి నోటిఫికేషన్ ఇష్యూ చేశాం. దాదాపు 563 పోస్టులకి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇష్యూ చేశాం. 403,645 క్యాండిడేట్లు అప్లై చేసుకున్నారు. 302,172 మంది అభ్యర్థులు గ్రూప్ వన్ పరీక్షకి 9/6/2024 నాడు అప్పీర్ కూడా అయ్యారు. రిజల్ట్స్ కూడా ప్రకటించాం. 7/7/2024 30,382 మంది అభ్యర్థులు ప్రొవిజనల్ గా మెయిన్స్ గ్రూప్ వన్ మెయిన్స్ కి ఎలిజిబిలిటీ అయ్యేటట్టుగా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసి ప్రకటన కూడా చేశాం. దీనికి సంబంధించి మెయిన్స్ అంటే దాదాపు 7 పేపర్లు ఉన్నాయి. దానికి సంబంధించిన డేట్స్ కూడా మేము అనౌన్స్ చేశాం. 21/10/2024 నుంచి 27/10/2024 వరకు 7 పేపర్లతో కూడినటువంటి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష కండక్ట్ చేయడానికి కూడా డేట్స్ ఇచ్చేసాం. అట్లాగే మీ అందరూ తెలిసిందే గ్రూప్ 2, సరే గ్రూప్ 1 ఎట్లా వాళ్ళు చేయలేకపోయారు, గ్రూప్ 2 చేశారు నోటిఫికేషన్. చేసేవాళ్ళు పరీక్షలు కండక్ట్ చేశారంటే లేదు, 3 సార్లు పోస్ట్పోన్ చేశారు. అది చేయలే, ఇప్పుడు 3 సార్లు పోస్ట్పోన్ చేశారు. మేము ఇటువంటి తప్పుడు పనులు చేయడానికి వీలు లేదనే ఆలోచనతో విద్యార్థులు ఎదురు చూస్తున్నారని వెంటనే గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా 29/12/2022 700 పోస్ట్కి వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి 551,943 మంది అప్లై చేసుకుంటే 3 సార్లు పోస్ట్పోన్ చేశారు. అటువంటి దాన్ని మేము మళ్ళీ టేకప్ చేసి క్యాన్సిల్ చేసి రీషెడ్యూల్ చేసి 7/8/2024 నుండి 8/8/2024 వరకు ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కోసం నోటిఫికేషన్ కూడా ఇచ్చాం. దీనికి సంబంధించి 2 పేపర్లు ఒకరోజు, 2 పేపర్లు ఇంకొక రోజు కండక్ట్ చేసేటట్టుగా నోటిఫికేషన్ కూడా ఇచ్చేసాం. అట్లాగే మనమందరం గ్రూప్ 3కి సంబంధించి కూడా వాళ్ళు గతంలో 30/12/2022 నాడు 1388 పోస్టుల కోసం నోటిఫికేషన్ ఇస్తే 536,477 మంది అప్లై చేసుకున్నారు, కానీ చేయలే. మళ్ళీ దానికి మేము గ్రూప్ 3 ఎగ్జామ్స్ కూడా షెడ్యూల్ చేశాం. 7/11/2024 నుండి 18/11/2024 వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని. దీనికి సంబంధించి 3 పేపర్లు ఉంటాయి. మొదటి రోజు 2 పేపర్లు అంటే 17/11/2024 నాడు 2 పేపర్లు, 18/11/2024 నాడు ఇంకో పేపర్ కండక్ట్ చేయాలి. ఇంత స్పష్టంగా ఇవన్నీ కూడా నిరుద్యోగ యువత యువకుల కోసం త్వరితగతిన పూర్తి చేసి ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచనతో. ఇవి కాకుండా ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కొన్ని ఇంతకుముందే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ఇవ్వటం, రిక్రూట్ చేయటం కూడా జరిగింది. వాటికి సంబంధించి కూడా కొంత సమాచారం మీకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు మీ ముందు కూర్చున్నాం. ఉదాహరణకి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ సంబంధించి 581 పోస్టులకి ఆల్రెడీ కండక్ట్ చేశాం. ఎగ్జామ్స్ కండక్టెడ్ 20/6/2024 to 29/6/2024 581 పోస్టులకి. అట్లాగే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించి 53 పోస్టులకి ఎగ్జామ్స్ ఆల్రెడీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి కండక్ట్ చేయడం జరిగింది. అది 36/2024 నుండి 4/7/2024. అట్లాగే పీఈటీ ఇన్ గురుకులం మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ 325, పీఈటీ సంబంధించి 616, మొత్తం 13,321 పోస్టులు అంటే వరుసగా ఇంకా మిగతా కూడా ఉన్నాయి. గ్రూప్ 4కి సంబంధించి 8,180, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ సంబంధించి 1,180, లైబ్రరీకి సంబంధించి ఇంకొక 71, అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ సంబంధించి 113, టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీస్ సంబంధించి 175, పాలిటెక్నిక్ లెక్చరర్స్ సంబంధించి 247, వెటర్నరీ అసిస్టెంట్ సంబంధించి 185, అసిస్టెంట్ ఇంజనీర్ సంబంధించి 837, జూనియర్ లెక్చర్ సంబంధించి 1,392,
పీటీసి గురుకులాలకు సంబంధించి 616, మెడికల్ ల్యాబ్ సంబంధించి 325, మొత్తం కలిపి 13,321 పోస్టులకు సంబంధించి ప్రాసెస్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేస్తాం. వేరే సెలెక్షన్స్ ఎగ్జామ్స్ కండక్టెడ్ బై టీజీపీఎస్సి ఆఫ్టర్ ఫిబ్రవరి 24, ఇవన్నీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాళ్ళకి ఉద్యోగాలకు కావాల్సినటువంటి అవసరాలు కల్పించడానికి ప్రాసెస్ ముందుకు పోతాం. ఇంత పకడ్బందీగా ఉద్యోగస్తులకి త్వరిత నిరుద్యోగ యువతి యువకులకి త్వరితగతిన ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి సంకల్పం మా అందరు, ఇది ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన. ఎందుకంటే 10 ఏళ్ళు వాళ్ళ బాధను చూసాం కాబట్టి, అందుకోసమే డిఎస్సికి సంబంధించి కూడా డేట్ని మనం అనౌన్స్ చేసి పక్కాగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఉద్యోగాలు కల్పించాలని ఆలోచిస్తూనే పోతాం. కాకపోతే ఇంకా కొద్దిమంది విద్యార్థులు మాకు ఇన్ని ఒక్కసారి ఊపిరాడినన్ని నోటిఫికేషన్స్ ఇస్తూ ఉన్నారు, ఇన్ని ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి, మాకు ఇంకా కొద్ది టైం ఇస్తే బాగు అని అడుగుతూ ఉన్నారు. రైట్, ఇది ఒకటే కాదు కదా, డిఎస్సి సంబంధించి నేను మరొక మాట కూడా మీకు ఇంకో శుభవార్త చెప్తా ఉన్నాను. ఇప్పుడు మేము కండక్ట్ చేసే డిఎస్సి సంబంధించినటువంటి 11,000 ఉద్యోగాలే కాకుండా ఇంకా మేము చెప్పాము 16,000 దాకా ఖాళీగా ఉన్నాయని. ఇప్పుడు మేము అన్నీ ఈ ప్రమోషన్స్ ఇవన్నీ చేసిన తర్వాత లెక్కలు వస్తూ ఉన్నాయి, ఇంకో 5 నుంచి 6,000 ఉద్యోగాలు డిఎస్సి సంబంధించి ఇంకా వస్తాయి కొద్ది రోజుల్లో. ఇంకోటి మరొకటి కూడా వస్తుంది, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా మంచిగా రాయండి, మీరు ఇదే ఆఖరిది కాదు చివరిది కాదు, ఇంకో అవసరం ఇంకో అవకాశం కూడా వస్తుంది. ఇంకా ఉన్నాయి ఉద్యోగాలు డిఎస్సి, ఇంకోటి కూడా కండక్ట్ చేస్తాము కొద్ది రోజుల తర్వాత. సో ఎవ్వరు ఆందోళన చెందవద్దు, దయచేసి మీరంతా మా బిడ్డలు, తెలంగాణ బిడ్డలు మీరంతా ఉద్యోగాలు పొంది మంచిగా జీవితాల్లో స్థిరపడాలనే ఆశ ఆలోచన మా అందరికీ ఉంది. మీరు ఇప్పటికే 11 నెలల నుంచి ఈ డిఎస్సి పరీక్ష కోసం 23లో ఇచ్చిన దానికోసం అప్పటి నుంచి తయారవుతూ ఉన్నారు. రాయండి ఈ పరీక్షను మంచి సంతోషంగా తృప్తిగా, దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు అవుతారు, ఇంకా పరీక్షలు వస్తున్నాయి వాటిలో అవుతారు. మళ్ళీ డిఎస్సి కావాలంటే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒక డిఎస్సి వస్తుంది, కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఆ డిఎస్సికి కూడా పార్టిసిపేట్ కావచ్చు. ఇప్పుడు మిస్ అయిన ఎవరైనా ఉంటున్నారు అనుకుంటే కూడా, కాబట్టి దయచేసి నేను అందుకే స్టార్టింగ్లో చెప్పాను, ఈ రాష్ట్ర ప్రజలకి నిరుద్యోగ యువతి యువకులకి మీ భవిష్యత్తుని కాంక్షించేటువంటి ప్రభుత్వంగా, మీ భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తుగా భావిస్తూ ఉన్నాం. మీరందరూ మంచిగా పరీక్షలు రాసి ఉద్యోగాల్లోకి వచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తుకి, మరీ ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు చదువుకునేటువంటి ప్రభుత్వ పాఠశాల సంబంధించి త్వరితగతిన టీచర్స్ కావాలి మనకి. ఇప్పటికే 8,000 ఉద్యోగాలు ఖాళీగా ఉండి విద్యా బుద్ధులు పొందలేక బిడ్డలు అల్లాడిపోతూ ఉన్నారు. 10 ఏళ్ళు వాళ్ళ గురించి ఆళ్ళ పాలన ఎవరు పట్టించుకోలే. మీరు తొందరగా పరీక్షలు రాసి టీచర్లుగా తయారై త్వరితగతిన అక్కడికి వెళ్ళి వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పి ఈ సమాజాన్ని ముందు నడిపించాల్సిన, తీసుకుని పోవాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది. మీరు ఆ దిశలో అడుగులు వేస్తూ రేపు పెట్టేటువంటి డిఎస్సి పరీక్షని సక్రమంగా వినియోగించుకోవాలి. ఎవరూ ఆందోళన చెందకుండా పరీక్షలు రాయండి. ఆల్రెడీ 2,00,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు హాల్ టికెట్స్. పొరపాట్లు ఎవరైనా మిస్ అయితే మళ్ళీ డిఎస్సి వస్తుంది, ఇది రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచే నేను చెప్తా ఉన్నాను, ఎవరు ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.